గత ప్రభుత్వ పరిపాలనలో చేనేతలకు చేనేత కుటుంబాలకు ఎంత డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఒకసారి లెక్కలు తిరిగి చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి లెక్కలు. 200 కోట్ల రూపాయలు కూడా చేనేత కుటుంబాలకు ఎవరికి కూడా లబ్ధి చేకూర్చాలి. అలాంటిది కేవలం ఈ 13 నెలల కాలంలోనే నేరేడు సంవత్సరం 200 కోట్ల రూపాయలు అయితే మరో 200 కోట్ల రూపాయలు రెండవ విడత ఈసారి ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఆప్కోకు సంబంధించి బకాయిలు పెట్టిన సొమ్ము దాదాపుగా 103 కోట్ల రూపాయలు, అది కూడా ఈ రోజే రిలీజ్ చేస్తా ఉన్నాం. ఈ కరోనా కష్ట సమయాలలో ఆప్కో ద్వారానే పట్ట కొనుగోలు చేశాం, మాస్కులు కుట్టించి దాదాపుగా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు జరుగుతా ఉంది. పట్ట కొనుగోలుకు సంబంధించి 109 కోట్ల రూపాయలు కూడా ఆప్కోకు ఇవ్వాలే ఇస్తా ఉన్నాం. అంటే అంతా కలిపి 600 కోట్ల రూపాయలు 13 నెలల్లో ఇది చేయగలిగాము అని అంటే దేవుడు దయా మీ అందరి చల్లని దీవెనల వల్లే చేయగలిగాను అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. ప్రతి పేదవాడికి ఏదైనా మంచి చేయగలిగే అవకాశం దేవుడు ఇవ్వడం కూడా నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ వేరే మాదిరిగా